ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి అనేక ఆహార పదార్థాలని ఈ జీవకోటికి అందించటంతో పాటు అనేక ఔషధాలను కూడా అందించింది అలాగే అనేక విషాలను కూడా అందించింది నేచర్ అంటే అన్నిటి సమ్మిళితం విచక్షణతో దేన్నెప్పుడు వాడుకోవాలి అనేది ప్రతి ప్రాణికి ఉంటుంది అందుకని విషాహారాలు లాంటివి తింటే చస్తాయి అని పశువులకి పక్షులకి తెలుసు అట్లాంటి వాటిని అసలు ముట్టుకో వాటి నుంచి వచ్చే వాసనే వాటి సెన్సర్స్ చెప్తే ముట్టుకోవద్దని చాలా అట్టాటి జోడికి అసలు వెళ్ళవండి అందుకని మంచి ఆహారాలను తింటాయి నేచర్లో కొన్ని ఔషధాలు ఉంటాయండి జంతువులకి పశువులు పక్షులు కూడా లాంటివి కొన్ని కనిపెట్టేస్తాయి అవి కూడా వాటికి అట్లా నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు పాము ముంగేస పోట్ మరి పాము ముంగేసిన కరుస్తుంది ముంగేసు పామునే కరుస్తుంది చివరికి పాము చచ్చిపోతుంది కానీ పాము కరిసిన విషం ముంగేసను చంపలేదు ఆ ముంగేసుకు ఆ విషానికి విరుగుడు సంబంధించిన వేరు ఎక్కడ ఉంటుందో అవి కొరికితే దాని దగ్గర ఉంటే ఆ విషం ఎట్లా విరుగుడవుతుందో దానికి తెలుసు అలాంటి వాటిని అవి టచ్ చేసేస్తుంటాయి వెళ్ళి విరుగుడు అయిపోతుంది అంటే నేచర్లు ఇట్లాంటివన్నీ ఒక భాగం అలాగే నేచర్ ఒక చక్కటి ఇస్తే మనిషి యొక్క తెలివితేటలతో ఔషధాలు దేనికి పనికొస్తాయో తెలుసుకున్నవారు ముఖ్యంగా ఋషులు అందుకని ప్రపంచంలో అన్ని చోట్ల అడవులు వృక్ష సంపద ఉన్నప్పటికీ ఏ చెట్టులో ఏ ఔషధం ఉంది ఏ ఔషధం దేనికి పనికొస్తుందనే ఋషులు ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో మొట్టమొదటగా భారతదేశంలోనే మన వాళ్ళు అట్లాంటి వాటిని కనిపెట్టి సమాజానికి అందించారనమాట అలాంటి గొప్ప ఖ్యాతి మన ఋషులకు తక్కుతుందన్నమాట అదే ఆయుర్వేద శాస్త్రంగా మనందరం వినుంటున్నాం మరి పూర్వం రోజుల్లో డాక్టర్లు మందులు హాస్పిటల్స్ లేని రోజుల్లో ఏ ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందుల నుంచి రక్షించుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన ఔషధాలని సమస్యలకు సహజంగా ఉపయోగించేవారు అందుకని ఈ సైన్స్లేమీ లేని రోజుల్లో మనుషులను రక్షించింది ఆయుర్వేద శాస్త్రమే అందులో సహజంగా వచ్చే చిన్న చిన్న ఇబ్బందులన్నింటినీ రక్షించుకోవటానికి అందరికీ నాలెడ్జ్ని ఇచ్చారు వాళ్ళు ఒక ఆచారాల్లో కొన్ని మంచి విషయాలు అట పెట్టి ఒక సంస్కృతిలాగా పనిచేశారు అవి ఔషధాలను ఎలా వాడుకోమని ఏ సందర్భం వస్తే వాళ్ళు ఇచ్చారో తెలుసండి పొట్టలో పురుగులు పాములు ఉన్నాయనుకోండి ఆ క్రిములు చంపటానికి పసుపు ఉండ చేసి ఆ పసుపు ఉండలు మింగిచ్చేవారండి పూర్వం రోజుల్లో పరగడుపున పవర్ఫుల్ యాంటీబయోటిక్ పసుపు అందుకని ఏమీబియాసిస్ పాములు పురుగులు అన్న పసుపు మింగితే ఆ పసుపుకి ఆ క్రిములు చచ్చిపోయాయి ఏ మందులు ఇతర వాడేవారు కాబట్టి ఆ పసుపు ఉన్న పవర్ కరెక్ట్గా పనిచేసేది ఆ క్రిములకి వేరే మందు లేకుండా శుభ్రంగా వాష్ అవుట్ దెబ్బలు పుళ్ళు గాయాలు అనుకోండి కోసుకుపోయినాయి పొడుచుకొని తెగింది అందులో పసుపు పెట్టేసేవారు యాంటీసెప్టిక్ లాగా పసుపు బలి శుభ్రంగా మానేసేసేది అక్కడ ఆ రకంగా అట్లాగే డయాబెటీస్ రెండు వేల సంవత్సరాల క్రితమే సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం డయాబెటీస్కి మన ఋషులు నామకరణం చేశారు మధుమేహ వ్యాధి అని ఆ డయాబెటీస్కి ఆ రోజుల్లోనే మెంతులు మందని కనిపెట్టేశారు ఆ మెంతులు డయాబెటీస్ వచ్చిన వారు అట్లా తిన్నా నానబెట్టుకు తిన్నా చేసుకు తిన్నా డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది మరి మెంతులు డయాబెటిస్ మందు అని సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఎప్పుడో చెప్తే మన ఎవరికి మెంతులు డయాబెటిస్ మందు అని తెలియదు అట్లా వాడుకుంటూ వచ్చారు ఈ మధ్యలో మరుగున పడిపోయాయి నిమ్స్లో డాక్టర్ పీవీ రావు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డయాబెటాలజిస్టులు వాళ్ళ బృందం ఒక పాతికి ముప్పై మంది కలిసి డయాబెటాలజిస్టులు మెంతులు షుగర్కి పవర్ఫుల్ మెడిసిన్ అని నిరూపించారు ఒక ఐదు గ్రాముల మెంతు పిండి జగోల్ ఒక మెట్మార్ ట్యాబ్లెట్ అని నిరూపించారు వాళ్ళు అంటే మనం వేసుకునే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ ఎలాగో ఐదు గ్రాములు మెంతిపిండి పిండి ఎక్కువ ఆ ట్యాబ్లెట్ అని సైన్స్లో సైంటిఫిక్గా నిరూపించారు వాళ్ళు అంటే అంత బాగా ఋషులు చెప్పింది పనికి వస్తుందని ఉందనమాట ఋషులు ఆనాడు చెప్పింది ఇప్పుడు అంత కరెక్ట్ అని చూడండి ఎట్లా నిరూపణ జరిగినాయో అలా అలాగే వీళ్ళకి ఎప్పుడన్నా కడుపు నొప్పి వచ్చిందనుకోండి వాము మందని చెప్పారు ఆ రోజుల్లో అందుకని వాము తినిపించటం వాము నీళ్ళలో మరిగించి ఆ వాము నీళ్లు తాగించటం ఇలా పిల్లలకు కానీ పెద్దలు కానీ చేయించేవారు అనమాట అలాగే గ్యాస్ పట్టేసిందనుకోండి యాలుకు అది నములుతుంటే గ్యాసెస్ బయటకు వచ్చేస్తాయి త్రేనుపు రూపంలో హాయిగా ఉండడానికి ఆ టెక్నిక్ అనమాట అలాగే ఆకలి లేదనుకోండి సొంఠి పొడము అల్లాన్ని ఎండబెడితే దాని పేరు సొంటి అంటారు దాన్ని పొడి చేసేసి ఆ సొంటి పొడం భోజనంలో అంత మొదల కలిపెట్టేవారండి అది ఎపటైట్ని పుట్టిస్తుంది అనమాట ఎపటైజర్ సొండి పొడు ఆకలి పుట్టించడానికి భలే పనికి వస్తుంది ఎప్పుడైనా ఆహారం సరిగా అరగట్లేదు అనుకోండి డైజెషన్ చాలా గంటలైనా సరే అరగట్లేదు అలాంటి వాళ్ళకి అరుగుదల బాగా జరగడానికి అల్లం దని రసం తీసి తాగిచ్చేవారండి కొలెస్ట్రాల్ లాంటివి ఎక్కువ ఉంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగాలి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తగ్గాలంటే వెల్లుల్లి మందులాగా కొన్ని రోజులు వాడిచ్చేవారు అట్టా వాళ్ళకి మరి ఇట్లా ఏది చెప్పుకున్నా అన్ని ఔషధ గుణాలు కనపడుతుంటాయి ఇట్లాంటి మరి మన పూర్వీకులు ఇవన్నీ చక్కగా తెలుసుకుని ప్రతి ఇంట్లో ఇలాంటివన్నీ పెట్టుకోమన్నారు ఇవన్నీ ఇంట్లో ఒక డబ్బాలో పెట్టుకుంటే ఎప్పుడు ఇంట్లో ఎవరికి తేడాలో వచ్చిన ఎటు ఇచ్చేసేటి మనం ఇవన్నీ పెట్టుకున్న డబ్బాని మనం ప్రస్తుతం ఏమని పిలుస్తున్నాం పోపు డబ్బా అంటున్నాం దీన్ని వాళ్ళు మందుల డబ్బా అన్నారు అందుకే నేనేమంటాను తెలుసా ప్రస్తుతం మన పోపు డబ్బా ఇజ్ ఈక్వల్ట్ మన పూర్వీకుల మందుల డబ్బా ఇది ఎవ్వరికీ తెలీదు మీరందరూ ఇంట్లో ఎదురుగుండా పోపు డబ్బాలు ఇవన్నీ పెట్టుకుని మిరియాలు ఉంది దగ్గు వచ్చినప్పుడు మిరియాల మందు ఇప్పుడు మిరియాలు పెట్టుకుంటున్నారు రోజు చారులో రసాలు వేసేస్తున్నారు రోజు చారు సాంబార్ రసాల్లో పసుపు వేస్తున్నారు దేనికి వేస్తున్నారండి మందని వేసారా రంగు అేసారా పసుపుని యాంటీబయాటిక్ లాగా పనిచేయాలి అని మీరు పసుపు వేస్తున్నారా లేదు రంగుగా వేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మిరియాలు దగ్గొచ్చినప్పుడు తాగితే దగ్గు తగ్గుతుంది దగ్గు లేనప్పుడు కూడా మిరియాలు వాడుతున్నారు మరి దగ్గు వచ్చినప్పుడు చేస్తుందా చెప్పండి పొట్టలో పాములు లేనప్పుడు కూడా పసుపు వేస్తున్నారు మరి రోజు పసుపు తింటే పొట్ట ప్రయోగులకి ఆ పసుపు అలవాటు పడిపోయి అక్కడ పాములు ఇక చంపబడవు ఆ క్రిములు చంపబడవు అంతే అందుకని అనవసరంగా వాడితే మందు రోజు వాడేసరికి అది హ్యాబిట్ అయిపోతుంది మందుని మందుగా వాడాలి మందుని ఆహారంలాగా వాడకూడదు ఇప్పుడు మీరు మందుని ఆహారంగా ప్రతినిత్యం వాడుతున్నారు ఇప్పుడు అందరూ మెంతులు వాడుతున్నారండి యాక్చువల్గా షుగర్ వచ్చిన వాళ్ళే మెంతులు వాడాలి మిగతా వాళ్ళు వాడితే ఏమవుతుందండి షుగర్ లేని వాళ్ళు షుగర్ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు షుగర్ డౌన్ అయిపోతుంది అట్లాగే మెంతులు మరి షుగర్ ట్యాబ్లెట్ ఇచ్చిన నేచర్ ఇచ్చిన మెడిసిన్ అది కానీ మన ఆవకాయల్లో మెంతులు వేసేసుకుని ఇంతంత ఆవకాయ తినేసే మెంతులు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి మీ రక్తంలో చక్కెర డౌన్ చేసేస్తాయి మీకు నీరసం వచ్చేటు చేయడానికి మెంతులు ఒక కారణం అవుతుంది ఆరోగ్యవంతుడు మెంతులు ఎక్కువ వాడితే షుగర్ ఉన్న వాళ్ళే వాడాలి ఇతర వాళ్ళు వాడకూడదు దాన్ని అంతే కాదు రూల్ అప్పుడే మెడిసిన్ లాగా మన బాడీని రక్షిస్తాయి కానీ ఆ మెడిసిన్ కూడా నిత్యం వాడితే అది హ్యాబిట్లు అయిపోతాయి అనడానికి పిల్లవాడు పూలొచ్చిందని అబద్ధం చెప్పాడు తల్లిదండ్రులు పనుమానుకుని రక్షించడానికి వచ్చారు అబద్ధమని తెలిసి వెళ్ళిపోయారు మళ్ళీ అరగంట గంట పోయాక మళ్ళీ వచ్చిందని అబద్ధం ఆడితే మళ్ళీ వచ్చారు సరే మళ్ళీ అబద్ధం అని తెలిసింది పిల్లవాడు ఆడుకోవడానికి పిలుస్తున్నాడులే సరదా కాలక్షేపానికి అయితే ఏం కొట్టం తిట్టం కదని వెళ్ళిపోతారు నిజంగా మూడోసారి పూలు వచ్చింది పిలిస్తే ఏమనుకున్నారండి వీడు ఆడుకోవడానికి పిలుస్తున్నాడులే అని వీళ్ళకి అలవాటు అయిపోయింది ఆ పిలుపు అందుకని రక్షించడానికని రారు వీడు అబద్ధం లేని నిజంగా పూలు వచ్చినా కానీ ఆడి చెప్పేది పిలిచిన పలుకు అబద్ధంగానే అనిపిస్తుంది అది అలవాటైపోయింది కాబట్టి అందుచేత మందుని అనవసరంగా రోజు వాడేవనుకోండి అది బాడీకి హ్యాబిట్ అయిపోయి పని చేయదు ఇప్పుడు మనకు చూస్తే దోమల మందులు ఇళ్లల్లో పెట్టుకుంటున్నామండి పొగ వచ్చేవో లేకపోతే లిక్విడ్ ఉండి అట్లా వచ్చాయో ఇవన్నీ కొత్తలో పెట్టుకున్నాడు దోమలు భలే పొడుకున్నాయండి ఇప్పుడు చూడండి రాను 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 అవి అలవాటైపోయి దోమలు చక్క పొగలు ఎగురుతున్నాయి వాటికి రెసిస్టెన్స్ వచ్చేసింది అంటే అవి పని చేయవు అందుకని అనవసరంగా ఈ వాడితే ఇన్ని మందుల్ని మనం బాడీ మీద పని చేయకుండా రియాక్షన్స్ ఎక్కువ ఇస్తాయి ఎక్కువ గ్యాసెస్ని ఎక్కువ యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేయటం ఎక్కువ జ్యూసెస్ని లోపల ప్రొడ్యూస్ చేయటం పొట్టపై నుండే మూతను లేపేయటం నరాలని స్టిమ్యులేట్ చేయటం ఇర్రెగ్యులర్గా ఖాళీ కడుపు మీద కూడా మీకు యాసిడ్లు పసర్లు వచ్చేసేయటం ఇవన్నీ రావటానికి ఇవన్నీ మందులు అట్లాంటి స్టిమ్యులేషన్స్ అనమాట ఇవన్నీ అంచత ఇవన్నీ మంచిది కాదు నిత్యం వాడటం మన పోపు డబ్బా మన పూర్వీకుల మందుల డబ్బా అందుకని ఆ కోణంలో గుర్తుపెట్టుకోండి మీకు అవసరానికి వాడుకుంటే ఎంతో రక్షణ ఇవి కలిగిస్తాయి నాచురల్ రెమెడీస్ న్యాచురల్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వీటికి కానీ సందర్భానికి వాడుకోండి అసందర్భంగా ఎక్కువ వాడకండి పిల్లలకి ఎక్కువ అలవాటు చేయకండి మీ బాడీలు ఇమ్యూనిటీలో తేడాలు వస్తాయి డైజెస్టివ్ ట్రాక్లో తేడాలు వస్తాయి కాబట్టి కాస్త తల్లులందరూ ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఆలోచిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం